క్రీస్తులో ఏం దొరకలేదని చెప్పకండి. లోకంలో ఏం దొరకదు నీకు. లోకంలో నువ్వు పొందినవన్నీ ఎలా వచ్చాయో అలాగే మాయమైపోతాయి. ఇదొక మాయ. దేవుడిచ్చినవి నిరంతరం ఉండేవి, మనం సంపాదించుకున్నవి తాత్కాలికమైనవి. దేవుడు ఎప్పుడు మనకు కొరత ఉంచడండి నమ్మితే. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకు మనల్ని మర్చిపోతాడు ఆయన? ఎందుకు మన ఆకలి ఆయనకి తెలీదా? మన బాధ ఆయనకి తెలీదా? మన కొరత ఆయనకి తెలీదా? మనమే ఏదో కుస్తీలు పడుతున్నాం, మనమే ఏదో ప్రయత్నాలు చేస్తున్నాం, ఏదో మూలుగుతున్నాం, ముక్కుతున్నాం, విసిగిపోతున్నాం. మనల్ని మనమే లేపుకుందామని, మనల్ని మనమే బలపరుచుకుందామని, మనకు మనమే సహాయం చేసుకుందాం అనుకుంటున్నామే కానీ, మనల్ని వెంటాడే ప్రభు ఉన్నాడు, మన అవసరతలు తీర్చే ప్రభు ఉన్నాడు, మన మీద దృష్టి ఉంచిన ప్రభు ఉన్నాడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, మనల్ని ఎరిగిన దేవుడు, అంతవరకు మనల్ని ప్రేమించేవాడు. ఆయన మరణించి పునరుద్ధానుడైనా కూడా ఈరోజు కూడా దేవుని సన్నిధిని మనం అనుభవించినట్లు, అనాథలుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టనని పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా ఇచ్చి ఉన్నాడు. కానీ ఎంతమంది ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారు ఈ లాక్డౌన్ డేస్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, వాళ్ళ ఇళ్లలో కలిగిన మరణాలను బట్టి, వాళ్ళ జీవితాల్లో వచ్చిన వ్యాధులను బట్టి, వాళ్ళకున్న కొరతలను బట్టి పాత మనస్సుకి, పాత జీవితానికి, పాత బ్రతికి వెళ్ళిపోతున్నారు. వద్దు, పిలుస్తున్నాడు ప్రభు. ఈ లాక్డౌన్స్ కానీ, ఈ ఉపద్రవాలు కానీ ఇవన్నీ టెంపరీ, ఇవి కొద్ది కాలము ఉండేవే కానీ ఇవి శాశ్వతమైనవి కావు. దేవుడి పరిస్థితుల్లో మనల్ని పశ్చాత్తాపడడానికి, సిద్ధపడడానికి, మన విశ్వాసం వృద్ధి చెందడానికి, మన గురి ఆయన వైపు ఉంచడానికి దేవుడు అనుమతిస్తున్నదే కానీ సంఘం మూసివేయబడద్దా? ఎవడు మోస్తాడు సంఘాన్ని? క్రీస్తనే బండ మీద కట్టబడిన సంఘం ఏ ఆయుధము సంఘానికి వ్యతిరేకంగా నిలబడదు, ఏ అధికారము నిలబడదు. అట్లా అడిగాడు ప్రభు, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నీ జీవితంలో నాకు ప్రథమ స్థానం ఇస్తున్నావా? నా మాటలు కనుగొనటమే నన్ను ప్రేమించటం, నా ఆజ్ఞలు గైకొనటమే ప్రేమించటం, ఆయన మాట ప్రకారం నడుస్తున్నామా? ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నామా? ఆయనకి ఇష్టలుగా నడుస్తున్నామా? నీకేం లేదా? నేనున్నా, నేనున్నాను. నీ ఆకలి తీర్చేవాడి నేనున్నాను. మనం పాట పాడుతుంటావు, నువ్వు ఏడకముందే, ఏడవకముందే నిన్ను ఎత్తుకుంటానంట. ఏడవకముందు ఎవరు ఎత్తుకుంటారు చెప్పండి? నువ్వు ఏడవకముందే నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు పడకముందే నేను పట్టుకుంటాను, నువ్వు ఆకలి అనకముందే నీ ఆకలి తీరుస్తాను. నీకేది కావాలో అది నేను ఎరుగుదును గనుక నిన్ను తృప్తిగా పోషిస్తాను. నన్ను వెంబడించు, నన్ను నమ్ము, నాయందు విశ్వాసం ఉంచు అని ప్రభు మరొకసారి ఈనాడు సంఘానికి, క్రైస్తవ విశ్వాసులకు, ప్రపంచమంతటా ఉన్న వారందరికీ చెబుతూ ఉన్నాడండి. ఆయన సమృద్ధి కలిగిన దేవుడు, మన ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడు. ఈరోజు మనల్ని ప్రేమించి ఈ లైవ్ ద్వారా ఇలాగా మందిరంలో కూడి వచ్చిన మనకు దగ్గరగా వచ్చి, పిల్లలారా, నా పిల్లలారా, నా బిడలారా, నేను రక్తమిచ్చి కొనుక్కున్న వారలారా, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచుకున్న వారలారా, నేను పిలుచుకున్న వారలారా, నేను ప్రేమించిన వారలారా, నేను వాడుకున్న వారలారా, మీ కొరకు నేను గొప్ప తలపులు కలిగి ఉన్నాను, మీ ద్వారా నేను లోకాన్ని మార్చాలని ఆశిస్తున్నాను, మిమ్మల్ని నా ప్రతినిధులుగా చేయాలని, మిమ్మల్ని నా రాయబారులుగా ఉంచాలని, మిమ్మల్ని లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉంచాలని, మిమ్మల్ని బలపరిచి మీరు అనేకులను బలపరిచేటట్టుగా చేయాలని. తప్పిపోయిన గొర్రెలు ఎన్నో ఉన్నాయి, చెదిరిపోయిన గొర్రెలు ఎన్నో ఉన్నాయి, గాయాలతో ఉన్న గొర్రెలు ఎన్నో ఉన్నాయి, ఎందరో అనేక రకాలుగా శ్రమలలో ఉన్నవారు, బాధలలో ఉన్నవారు, రోగాలతో పీడించబడుతున్నవారు, రక్షకుడిని ఎరగని వారు, రక్షణ లేని వారు ఉన్నారు. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట వినండి,
మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను నమ్మండి, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను ఆరాధించండి, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా చిత్తం చెయ్యండి, నా పని చెయ్యండి అని రోజున ఈ ఆదివారం ప్రభు విశ్వాసులమైన దేవుని బిడ్డలమైన అనేక విధాలుగా విసిగిపోయి కృంగిపోయి చెదిరిపోయిన స్థితిలో ఉన్న మనల్ని తట్టి లేపటానికి, మనల్ని ఆదరించటానికి మన ప్రభు మన దగ్గరే ఉన్నాడు. మీరు బాధ పెట్టారు, మీరు మర్చిపోయారు, మీరు చేయొద్దని చేశారు, మీ ఇష్టం చేసుకుంటున్నారు, మీరు కష్టాలు పాలయ్యారు, ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను, ఆయన నేను ఇంకా నిన్ను బాగు చేయాలని నా పక్షంలో నా ప్రతినిధిగా నా సాక్షిగా వాడుకోవాలని ఆశపడుతున్నానని ప్రభు పిలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ప్రభుకి మన బాధను చెప్పుకుందాం. ప్రభు నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, మరణం వరకు నిన్నే ప్రేమిస్తానయ్యా, నీవే నా రక్షకుడువు, నా ప్రభువు, నా రాజువని ప్రభుతో ఒక ఒప్పందం చేసుకుందాం.